బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ శుభం జరుగుతుందంటారు. రాజన్న బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో అడుగుపెట్టి మరి గృహప్రవేశం ఆఫీస్ ఓపెనింగ్ చేసిన వెంటనే మరి వైజాగ్కి మీరు చూసితే ఈరోజు రైల్వే జోన్ రావటం అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ని చంద్రబాబు నాయుడు గారు వదిలి వెళ్ళిపోతే ప్రత్యేక హోదా కూడా ఏపీకి వస్తుందన్న నమ్మకం ప్రజల్లో బలంగా నాటుకుంది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకు వెళ్తున్న చంద్రబాబు నాయుడిని ఓడించి తరిమి కొట్టాలని ప్రజలు కంకణం కట్టుకున్నారనేది ఎక్కడికి వెళ్ళినా కూడా కనిపిస్తోంది. ఈరోజు రైల్వే జోన్ రావటం వల్ల ఇన్కమ్ రావట్లేదు, ఇన్కమ్ వేరే వాళ్ళకి పోయింది అని చెప్పి దాని గురించి ఏమీ తెలియని లోకేష్ బాబు మాట్లాడుతున్నారు. ఈరోజు రైల్వే జోన్ మనకు వచ్చినందుకు ముందుగా మనం సంతోషపడాలి. ఎందుకంటే ఈరోజు ఎగ్జామ్స్ కోసం మరి ఒరిస్సా దాటి వెళ్ళినప్పుడు మన వాళ్ళందరి హాల్ టికెట్లు కానీ మరి ఏ విధంగా చించేసి వాళ్ళని తరిమి కొట్టిన పరిస్థితులు మనం చూసాం. జాబ్స్ కోసం ఎంత కష్టపడుతున్నారో మనం చూసాం. ముందుగా ఈరోజు మనకి జాబ్స్ ఇక్కడే ఎగ్జామ్స్ రాసుకొని పాస్ అయ్యి వాళ్ళు జాబ్లో చేరే అవకాశాలు వచ్చినందుకు మనం సంతోషించాలి. రాబోయే కాలంలో మరి కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా దాన్ని శాసించే అధికారం ఏపీకి ఎవరైతే ముఖ్యమంత్రి అవుతారో వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఈసారి 25 ఎంపీలు అలాగే మొత్తం ఎమ్మెల్యేలను కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇస్తే ప్రత్యేక హోదాతో పాటు రైల్వే జోన్లో వచ్చే ఇన్కమ్ కూడా మనం అడిగే అవకాశం ఉంటుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఉన్నా ఇంతవరకు ప్రత్యేక హోదా కానీ అలాగే రైల్వే జోన్ కానీ విభజన చట్టంలో ఉన్న హామీలను అడగలేదు అంటే దానికి కారణం ఓటు నోటు కేసులో ఆయన అడ్డంగా దొరికిపోవటం వల్ల తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవటం కోసం తనని జైల్లో పెట్టకుండా ఉంటే చాలు అన్నట్టుగా ఈ రాష్ట్ర హక్కులని ఈ రాష్ట్రకి రావాల్సిన అన్నింటినీ కూడా కేంద్రం కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టింది నిజం కాదని నేను అడుగుతున్నాను. ఈరోజు మీ రాజకీయ లబ్ధి కోసం, మీ భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తుని పణంగా పెట్టి ఈరోజు రాష్ట్రం కోసం పోరాడిన జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వచ్చింది అంటే ఎందుకు ఇంత తలకిందులుగా బాధపడుతున్నారో వాళ్ళకే అర్థం కావాలి. ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగానే చంద్రబాబు నాయుడు గారు 2000 పింఛన్ ఇచ్చేలాగా చేసింది ఎవరయ్య అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే గతంలో నవరత్నాల్లో 2000 ఇస్తానంటే ఇచ్చేందుకు మరి బడ్జెట్ సరిపోదన్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎన్నికలు అనగానే 2000 ఎలా ఇస్తున్నాడు? అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అని అందరికీ తెలుసు. అలాగే ప్రత్యేక రైల్వే జోన్ గురించి ఏ రోజు కూడా వాళ్ళ పార్టీలో ఎవరూ మాట్లాడలేదు. మాట్లాడి ధర్నా చేసిన ఒకే ఒక వ్యక్తి అవంతి శ్రీనివాస్ గారు. ఆయన ధర్నాకు కూర్చున్న వెంటనే అది క్యాన్సిల్ చేయించి దానివల్ల ఉపయోగం లేదు అని చెప్పి ఏ విధంగా అవమానించాడో అవంతి గారు చెప్పినవే మీరు విన్నారు. కాబట్టి ఏ ఒక్క విషయంలో కూడా ఈయన కేంద్రం మీద ఒత్తిడి తీసుకురాలేదన్నది నిజం. ఈరోజు ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వస్తే అది చూసి సహించలేక బురద చల్లడానికి తండ్రి కొడుకులు ట్విట్టర్ను వాడటం కూడా మనం చూస్తున్నాం. ఏది ఏమన్నా ప్రజలు ఈరోజు సోషల్ మీడియా ద్వారా నిజాలు తెలుసుకుంటున్నారు. కాబట్టి ఈ రాష్ట్రానికి అభివృద్ధి జరగాలన్నా, ప్రత్యేక హోదా రావాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, మరి విభజన చట్టంలో ఉన్న హామీలు రావాలన్నా అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అని అర్థమైంది. సో మీరెన్ని నీతిమాలిన రాజకీయాలు చేసినా, మీరు ఏమి ట్విట్టర్లో ట్వీట్ చేసుకున్నా కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు అని కూడా తెలియజేసుకున్నారు.